మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుడు మహిమపరచడానికి దేవుడు కృప చూపినందుకు వేలాది వందనాలు. దేవుని యొక్క కృపా క్షేమం మనం మనతో కలిసి ఉండడాన్ని బట్టి ఈ కరోనా కాలంలో కూడా జీవించడానికి దేవుడు మనల్ని సహాయపరచుచున్న దేవునికి వేలాది వందనాలు. గత రోజుల్లో మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి అబ్రహాం జీవితం గురించి నేర్చుకొని వస్తున్నాం. ఈ రోజు కూడా అబ్రహాం యొక్క జీవితం గురించే చెప్పుకొని ముందుకు వెళ్ళాలని కోరుచున్నాను. పోయిన ఆదివారం రోజు నేను అబ్రహాం జీవితం గురించి చెప్పొచ్చినది మీకు గుర్తున్నదని ఆశించుచున్నాను. చెప్పినది అబ్రహాము దేవునికి స్నేహితుడిగా, లేకపోతే దేవునితో ఉన్న స్నేహబంధముతో అబ్రహాము తన జీవితాన్ని నడిపించినట్టుగా మనం చూడగలిగాం. అబ్రహాం యొక్క జీవిత యాత్రలో దేవుడు అన్ని విషయాలు అబ్రహాముతో మాట్లాడి అబ్రహాము యొక్క సలహాను అడిగే అన్ని విషయాలు దేవుడు చేసి ఒక స్నేహబంధం అబ్రహాం యొక్క జీవితంలో ఉండేటట్టుగా మనం చూడగలిగాం. ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకుందాం. గలాతీలకు రాసిన పత్రిక 4:28-29 గలాతీలకు రాసిన పత్రిక 4:28-29 అక్కడ రాయబడిన మాటల్లో మనం చూడగలిగితే గలాతీయ పత్రికలో 4:28-29 మనం చదివితే ఇసహాకు గురించి, ఇస్మాయిల్ గురించి, అబ్రహాముకు ఇద్దరు పిల్లల గురించి మనం అక్కడ చూడగలుగుతున్నాం. అబ్రహాముకు కలిగిన ఇద్దరు పిల్లల గురించి మనం చూడ, ఒకటి ఇస్రాహాకు, రెండవ వాడు ఇస్మాయిల్. ఇస్మాయిల్ అన్నవాడు మొదటిగా పుట్టినవాడుగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా పుట్టినవాడు ఇసహాకుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంలో ఈ ఇద్దరు పిల్లలు రెండు రీతిలుగా మనం ఇక్కడ చూసినప్పుడు చూడగలిగేది. 28 చదివినప్పుడు చూసేది ఇసహాకు ఆత్మిక కుమారునిగా, లేకపోతే వాగ్దానం ద్వారా జన్మించిన కుమారునిగా చూస్తున్నాం. ఇస్మాయిలు శారీరకముగా, లేకపోతే శారీరక ప్రక్రియలు లేకపోతే విశ్వాసం లేకుండా, నిరీక్షణ లేకుండా పుట్టినవాడు అన్న విషయంగా మనం చూడగలుగుచున్నాం. అందుకే ఈ ఇద్దరు పిల్లల జీవితం గురించి మనం చదివితే ఒకరు వాగ్దాన ప్రకారంగా పుట్టినవాడు, ఎవరు? ఇసహాకు. ఇస్మాయిలు వాగ్దానము కాకుండా శారీరక ప్రక్రియలో పుట్టిన ఒక కుమారుడిగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఏ మనిషి జీవితంలో కూడా ఈ రెండు తత్వాలు ఉంటాయి, శారీరక తత్వం, ఆత్మిక తత్వం. ఉన్నారా? ఏ మనిషి యొక్క జీవితంలో ఈ రెండు తత్వాలు ఉంటాయి, శారీరకంగా ఉన్న తత్వము, ఆత్మికంగా ఉన్న తత్వం. దేనిని మనం వృద్ధిపరచుకోవడానికి ఆలోచించేది, దేని ద్వారా మనం బల పొందడానికి ఆలోచించేది? అబ్రహాం యొక్క జీవితములో దేవుడు ఆయనకి వాగ్దానం గురించి చెప్పి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అబ్రహామును దేవుడు పిలిచిన దగ్గర నుంచి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చెప్తూనే ఉన్నారు. కానీ అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం కొరకు ఏం చేయలే, ఆగలే. బదులుగా ఆయన ఏం చేశాడు? ఆది కాండం మనం చదివితే 16 వస్తే దేవుని యొక్క వాగ్దానకు వ్యతిరేకముగా ఆయన ఏం చేశాడు? భార్య సలహా వినేసి హాగారు అని చెప్పిన ఒక ఆమెని ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకొని శారీరక ప్రక్రియ ద్వారా సంతానానికి అన్నాడు. హలో, ఉన్నారు అందరూ? వాగ్దానం చెప్పింది దేవుడు, పిలిచినది దేవుడు, ఆత్మీకతలో నడిపించినది దేవుడు, ఆత్మీకతలో జీవించడానికి ప్రోత్సాహం ఇచ్చేది దేవుడు. కానీ ఆత్మీకతను గుర్తు పెట్టకుండా శారీరక తత్వాన్ని ప్రాముఖ్యత ఇచ్చి భార్య చెప్పిన సలహా వినేసి ఏం చేసుకున్నాడు? శారీరక ప్రక్రియలో ఒక సంతానానికి అన్నాడు. ఉన్నారా? అబ్రహాముతో దేవుడు చెప్పలే వివాహం చేయమని, చెప్పారా? అబ్రహాము దేవుని యొక్క మాట చెప్పిన ప్రకారంగా వివాహం చేయలే. దేవుడు ఆయనకి సలహా చెప్పలే, బదులుగా ఎవరి మాట ఆయన ఆలకించారు? భార్య మాట ఆలకించడంలో తప్పేం లేదు, కానీ భార్య చెప్తున్నది శారీరక ప్రక్రియలో ఉన్నదా, ఆత్మిక ప్రక్రియలో ఉన్నదా అన్నదాని గురించి అవగాహన ఉండాలి. చాలా మందికి ఈ విషయం గురించి అవగాహన లేదు. ఈ చెప్పు బల ఏదైనా వ్యక్తి ఏదైనా సలహా చెప్తే ఇది శారీరక వృద్ధి చెందించిన సలహాయా, ఆత్మిక వృద్ధి చెందించిన సలహాయా, ఆలోచించే జ్ఞానం లేకుండా పోతున్నది. ఉన్నారా?
నేను ఒక ప్రశ్న మీకు అడుగుతాను, జవాబు చెప్పాలి. భర్తలకు ఈ ప్రశ్న, వివాహం చేసిన భర్తలందరికీ ప్రశ్న. మీ భార్య ఇంటి దగ్గర ఉన్న భార్య మీతో చెప్తుంది, ఏమండి మీరు వేరే ఒక పిల్లలు ఏం చేసుకోండి, పెళ్లి చేసుకొని కాపురం చేసుకొని ఒకే ఇంట్లో ఉండి సంతానం కనండి అంటే ఈ కాలంలో ఉన్న భర్తలందరూ ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అయ్యగారు చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్ ఉంది. సరైన భార్య అయితే అలాంటి సలహా చెప్పదు, సరైన భర్త అయితే అలాంటి సలహా ఏం చేయరు, అంగీకరించరు. కదా, కానీ అబ్రహాము చూడండి, ఇంత ఆత్మీకతలో ఉన్నవాడు, దేవునితో ముఖాముఖి మాట్లాడుకున్నవాడు, దేవుని యొక్క శబ్దం బాగా ఆలకించిన వాడు, దేవుని యొక్క శబ్దం విని విశ్వాసములో వృద్ధి చెందినవాడు, దేవునితో కలిసి జీవితాన్ని గడిపినవాడు, ఒక్క శారీరక ప్రక్రియ కొరకు, శారీరక సుఖభోగము కొరకు, లేకపోతే శారీరక ఆనందము కొరకు, శారీరక వృద్ధి కొరకు భార్య చెప్పిన మాట ఆయనకి నచ్చేసింది. హలో, ఆత్మీకులు పడిపోవడానికి పెద్దలే విషయాలు ఏం అక్కర్లే, చిన్న ఒక సలహా చాలు. ఉన్నారా? అభిషేకం పొందిన వారు పడిపోవడానికి పెద్ద విషయం అక్కర్లే, చిన్న చిన్న సలహా చాలు. అంటే చూడండి, అంతవరకు ఆత్మీకతను కాపాడుకొని విశ్వాసానికి తండ్రిగా ఉన్న అబ్రహాము భార్య చెప్పిన చిన్న డైలాగు ఏంటి, మన ఇంట్లో ఉన్న అంతగతిగా ఉన్న హాగారు అన్న పని మనిషితో మీరేం చేసుకోండి, అబ్రహాం డాన్స్ చేసి ఉంటాడు నాకు తెలిసి, నాట్యం దావీదు వలనే నాట్యం ఆడి. ఎందుకంటే కొన్ని పిచ్చి సలహాలు వింటే కొందరికి నాట్యం వస్తుంది. అది అవును, నిజమే అయ్యగారు. అందుకని నేను చెప్పొచ్చిన మాట, ఎవరు మన జీవితంలో ఏమి సలహా ఇచ్చినా అది ఆత్మీకతకు వృద్ధి చెందినదా, లేకపోతే అది శారీరక ప్రక్రియను ఆనందపరిచేదేనా అన్న విషయం గురించి ఆత్మీకులకు అవగాహన ఉండి తీరాలి. కానీ అబ్రహాము దానిని ఏం చేయలే, కాటాలో తోల్చలే. అవును కదా, కూరగాయలు కొన్నప్పుడు కాటా చూశారు కదా, యువతల పక్క బరువు, యువతల పక్క సరుకు, సరుకు బరువు కలిస్తే ఒక కేంద్రముగా ఉంటేనే మనం కొనుక్కోగలిగేది. ఆత్మీకత అలా కాదు, ఆత్మీకత శారీరకత ఒకేలాగా ఉండే అవ్వదు. అయితే ఆత్మీకత పైకి ఉండాలి, లేకపోతే శారీరకత పైకి ఉండాలి. అబ్రహాము సారా మాట వినేసరికి ఆత్మీకత ఏమైపోయింది, హైగా ఉన్న ఆత్మీకత కిందకి దిగిపోయి శారీరకతకు ఏం చేశాడు దేవుడు? ఆయనతో చెప్పిన మాట, నేను నీకేం చేస్తాను, వాగ్దానం చెప్పున నీకు సంతానాన్ని ఇస్తాను, నువ్వు వేచుకో, నువ్వు కాచి ఉండు, ప్రార్థనలో జాగరించు, ఆత్మీకతలో వృద్ధి చెందుకో. కానీ ఈయనేం చేసుకేసుకున్నాడు, భార్య మాట విని తన రీతిలో శారీరక ప్రక్రియను ఆనందం రప్పించేటట్టుగా సలహా, శారీరక ప్రక్రియకు ఆనందం రప్పించేటట్టుగా భార్య సలహాను తీసుకొని కనిన కొడుకు ఎలాంటిది, శారీరక ప్రక్రియతో పుట్టిన కొడుకు. అందుకే పుట్టక ముందే హాగారు తన అసలు రూపం చూపించింది. అవునా చెప్పలేదు? కొడుకు ఇంకా పుట్టలే, ఇంకా శిశువు గర్భంలోనే ఉన్నాడు, అప్పుడే తల్లి తన అసలు రూపం ఏం చేసింది అంటే, నేను చెప్పేది హాగారు గురించి నేను చెప్పేది. అప్పటి వరకు హాగారు ఇంట్లో పని మనిషి, పెళ్లి చేసుకునేసరికి అబ్రహాముకి ఏమైపోయారు, భార్య. ఓకే, ఒకటి భార్య, రెండు యజమానురాలు. ఇంట్లో సారా యజమానురాలే,
దాని ఆమెకి సంతానం లేదు కాబట్టి ఈమెకి ఈమె ప్రసవించి ప్రసవం కలిగిన స్థితిలో ఉంది కాబట్టి ఈమె ఆ సారా అన్న యజమానురాల కన్నా పైన వచ్చేసింది. అంతే కదా, మనం సహాయం చేసిన వాళ్ళు మనకన్నా పైకి వచ్చేస్తే మనకెంత కుళ్ళొస్తుంది. హల్లెలూయా. మనం సహాయం చేసిన మనుషులు మనకన్నా గొప్ప స్థితిలోకి వెళ్తే మన మనసు ఎలా గలిగింది? ప్రయత్నం చెప్పలే. అది శారీరకతే, కానీ ఆత్మీకుడు అలా కాదు. మన సహాయములో ఉండి వృద్ధి చెందుకొని గొప్పవాడైతే మనకు ఆనందం కలిగింది, కుళ్ళు రాదు. కానీ సారాకేం కలిగింది? వేదన కలగడం మొదలెట్టింది. ఏమి పని మనిషి యజమాని అయితే అందరికీ సమస్యే. హల్లెలూయా. ఎవరు చెప్పలే? అందుకే కదా కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది భార్యలు చెప్పిన డైలాగు, భర్తలు చెప్పిన డైలాగు, కొందరు భర్తలు చెప్పిన మాట, ఒక నేను నీకు పెళ్లి చేయకుండా ముందు వచ్చినప్పుడు, పెళ్లి సూపులకు వచ్చినప్పుడు గొడ్డి చాకరీ చేసి బతికిన మీరు నాకు పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆస్తి పాస్తి అన్ని వచ్చేసింది, ఎంత గర్వం, ఎంత అహంకారం. హలో, విన్నారా? చూడండి, ఆత్మీకుడుగున అబ్రహాము ఒక ఆత్మీకతను కూల్చివేయడానికి భార్య ఒక్క సలహా ఏం చేసింది? శారీరకతను ప్రోత్సాహపరిచే విధానం కుటుంబం లోపలికి వచ్చింది. కుటుంబం లోపలికి శారీరక ప్రక్రియ రావడం వలన కుటుంబం లోపల ఏమొచ్చింది? మనసు బద్దలు. ఒక జరిగిన సంఘటన చెప్తా. ఒక పాస్టర్ గారి భార్య ఇంకొక పాస్టర్ గారు ఇలాగా ఎక్కడికో వెళ్తున్న సమయంలో కలిశారు. కలిసినప్పుడు ఆ పాస్టర్ గారు అన్న, ఏమమ్మా రా అమ్మా ఒక టీ తాగేసి వెళ్దాం. వాళ్ళు షాప్కి వెళ్ళి కూర్చొని టీ తాగారు. ఇది ఎవరో ఒక విశ్వాసి చూశారు. పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ అమ్మ కూర్చొని టీ తాగేసి లెగిచి బిల్లు ఇచ్చి వచ్చేసరికి చూసిన విశ్వాసం ఏమన్నారు తెలుసా? వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది, అందుకే వాళ్ళు కూర్చొని ఏం చేశారు, టీ తాగారు. పోనీ ఆ విశ్వాసికి సందేహం ఉంటే వచ్చి వీళ్ళిద్దరికి అడగచ్చు కదా, మీరిద్దరేంటి ఇక్కడ కూర్చున్నారు అడగచ్చు కదా. ఇది కదా ఆత్మీకతకు, ఆత్మీకులకున్న లక్షణం. వచ్చి అడిగినప్పుడు వీళ్ళు కానీ ముఖము మాడిపోయిన ముఖం పెట్టి వీళ్ళు అట్టి ఉట్టి దాచి చూస్తే అది మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్టు కదా. రైతులు ఎవరు చెప్పట్లే. అయితే జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? ఈ చూసిన విశ్వాసి వెళ్ళి పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. అంటే ఈ పాస్టర్ భర్తకి వెళ్ళి చెప్పారు, ఏమండి మీకు తెలుసా మీ భార్యను పలానా పాస్టర్ ఏం చేస్తున్నారు, అలా షాపులో ముద్దు మాటలు ఆడేసుకుని టీ కాఫీ తాగేస్తున్నారు, మీకు తెలుసా? అంటే పాస్టర్, నాకు తెలుసు అయ్యా. పాస్టర్ చాలా మంచోడు, నాకు తెలుసు అయ్యా, నా భార్య తాగితే నీకేంటి నష్టం, నీకేమైనా ప్రాబ్లమా? నేను అది విన్నప్పుడు నేను దేవునికి స్తుతిన్నది. ఈ పాస్టర్ ఆత్మీకుడు అంటే భార్య వచ్చి భర్తకు చెప్పలేదు కూడా, కానీ ఆ పాస్టర్ గారికి ఉన్న విశ్వాసం చూడండి భార్య పట్ల. ఇదంతా అయిపోయిన తర్వాత భార్య వచ్చి భర్త తెచ్చాము, ఏమండి నేను మీకు చెప్పలేదు కదండి, మీకు నా మీద అలిగే తత్వం రాలేదా, కోపం రాలేదా, అసూయ రాలేదా? అంటే లేదమ్మా, నేను ఆత్మీకుడిని, నాకు ఆత్మీక విషయం గురించే ఆలోచన. నా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాడు శారీరక ప్రక్రియతో ఉన్నవాడా ఆత్మీక ప్రక్రియతో ఉన్నవాడా అన్నది తోల్చే నేనేం చేసేది, మాటలు గ్రహించేది. ఉన్నారా? అందుకే అబ్రహాం ఇంట్లో శారీరక ప్రక్రియకు భార్య సలహాకు వినేసరికి ఇంట్లో పుట్టింది ఎవరు? ఇస్మాయిల్.
ఇస్మాయిల్ పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఏం సారం ప్రారంభించింది? వాటకి గొడవ, పెద్దరికానికి గొడవ. రైతులు ఎవరు చెప్పలే. మీ వ్యక్తిపర జీవితంలో ఆత్మీకతకు ప్రాముఖ్యత ఇవ్వకుండా శారీరకతకు వృద్ధి చెందించే సలహాలకు అలవాటులకు తల దౌక్యం చేసుకుంటే ఇంట్లోకి సమాధానం రాదు. ఏమొస్తుంది? ఎన్ని ఉపవాసం చేస్తే లాభం లేదు, ఎన్ని ప్రార్థన చేస్తే లాభం లేదు, ఎన్ని సేవకులకు పిలిపించి తల మీద చెయ్యించి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉండదు. ఏం చెయ్యాలి? శారీరకతను ఆత్మీకతగా మార్చాలి. అందుకే అబ్రహాం అనుకున్నాడు ఇస్మాయిలే వాగ్దానము చెందిన కుమారుడు. ఇలాగని చెప్పి ఇంట్లో ఉన్న కుటుంబ సమస్యలు పెరిగి పెరిగి గొప్పదైపోయేసరికి విశ్వాసము ఆత్మీకత అంతా ఏమైపోయింది? చల్లగైపోయింది. చల్లగైపోయిన స్థితిలోనే 18వ అధ్యాయంలో దేవుడు వచ్చి అబ్రహాముతో ఏం చేసేది? దర్శించేది, మాట్లాడేది. అందుకే ఇక్కడ నాకు చెప్పడానికి ఒక మాట ఉన్నది. నీ ఆత్మీక స్థితిగతి తగ్గిపోతున్న సమయంలో, నీ ఆత్మీకతలో కొన్నిసార్లు పడిపోయే తత్వం వచ్చేటప్పుడు నిన్ను ప్రోత్సాహపరిచి బలపరిచిన ఒక దేవుడు ఉన్నాడు. అబ్రహాం కుంగిపోయి ఏమైపోయాడు? అయ్యో, తప్పు చేసేసాను కదా, శారీరక వృద్ధికి నేనేం చేశాను, శారీరక సలహాకు నేనేమ లోబడ్డాను కదా, నాదేమైపోయింది అయ్యా దేవా అని చెప్పినప్పుడు 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముతో వచ్చి మాట్లాడిన మాట, మీరు మీ కుటుంబ శాతం అందరూ కలిసి ఏం చేయాలి, మగవాళ్ళందరూ కలిసి సున్నతి చేసుకొని ఏం చేయాలి, దేవుని దృష్టిలో ప్రత్యేక పరచబడిన వారిగా, దేవుని యొక్క దృష్టిలో నీతి నెరవేర్చిన వారిగా ఏం చేసుకోవండి, జీవితాన్ని మార్చుకోండి అన్న సలహా దేవుని దగ్గర నుంచి అబ్రహాం పొందుకునేసరికి ఆయన లోపల ఆత్మిక బలం పెరిగింది. అందుకే 18వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు తనతో కలిసి ఇద్దరు దూతలు కూడా వచ్చి అబ్రహాం ఇంకా ఏం చేశారు? ప్రోత్సహించి బలపరిచారు. అప్పుడు పుట్టిన కొడుకు, 21వ అధ్యాయానికి వస్తే పుట్టిన కొడుకు ఎవరు? ఇసహాకు. 21వ అధ్యాయంలో అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఉన్నారా? వాగ్దానముతో చెందినది రావడానికి కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఆత్మీకతకు చెందిన ఆశీర్వాదాలు ఇంటికి రావడానికి ఆలస్యం తీసుకురావచ్చు. దాని ఆత్మీకులు ఏం చేయగలగాలి? కాచి ఉండగలగాలి, వేచి ఉండగలగాలి, విశ్వాసములో బలపడి తీరాలి. శారీరక వృద్ధికు, శారీరక ప్రక్రియకు ఏం చేయకూడదు? ప్రోత్సాహం ఇవ్వకూడదు. అందుకే గలాత్య పత్రికలోకి వద్దాం. గలాత్య పత్రికలో మనం చదివిన వాక్యం మీకు గుర్తుందా? 4వ అధ్యాయంలో దాని 28-29వ వచనం చెప్తున్న మాట ప్రకారంగా, 28వ వచనం చెప్తున్నది, ఇసహాకు ఎవరు? శారీరక ఇసహాకు వాగ్దానం ప్రకారంగా పుట్టిన కొడుకు. ఇసహాకు అద్భుతముగా పుట్టిన కొడుకు. అంటే ముసలితనములో ఉన్న అబ్రహాము సారాకి పిల్లలు కనడం, పిల్లలు జన్మించడం జరగలేని పని. కానీ దేవుడు ఏం చేశారు? ఒక అద్భుతాన్ని కుటుంబములో ఏం చేశారు? ప్రారంభించారు. అందుకే ఏం జరిగింది? జన్మించిన ఇసహాకు అద్భుత కొడుకుగా జన్మించగలిగాడు. అబ్రహాముకేమో 100 సంవత్సరాలు, భార్య ఏమో ముసలిదై అయిపోయింది, పిల్లలు కనే పరిస్థితి లేదు. కానీ ఆత్మీక అనుభవము కలిగిన ద్వారా, ఆత్మీక ప్రోత్సాహం దేవుని దగ్గర నుంచి పొందిన ద్వారా, ఆత్మీకతలో దేవుడు ఆయనని బలపరిచిన ద్వారా తనకేం కలిగింది? ముసలితనములో అద్భుతమైన ఒక సంతానము జన్మించగలిగింది. అది ఆత్మీక సంతానమై పుట్టగలిగారు. లేకపోతే ఆత్మీకతను బయటికి కనగలిగే కొడుకు కనగలిగాడు. అందుకే కదా ఇసాక్ ఆత్మీకుడు అని చెప్పడానికి కారణం ఇదే. బలి అర్పించడానికి నాన్న తీసుకెళ్లినప్పుడు కూడా బలి వేదిక నుంచి పారిపోలే. నీ పిల్లలకు బలి ఇవ్వమని దేవుడు చెప్తే
నీకున్న పిల్లలు ఎందరు వస్తారు బలివేదిక మీద పడుకోవడానికి? ఇప్పుడు ప్రైజ్ లార్డ్ ఎవరికి రాదు? నువ్వు కన్ని పెంచి పెద్ద చేసిన పిల్లలకు బలివేదిక మీద పడుకోబెట్టి చేతిలో కత్తి పట్టుకొని చేతిలో అగ్గి పట్టుకొని నిలబడినప్పుడు ఎంతమంది నీవు కన్న పిల్లలు బలివేదిక మీద పడే ఉండేటట్టుకు ఉన్న క్రైస్తవ్యములో ఉన్న వాళ్ళు ఎందరు ఉన్నారు? పోని పిల్లల విషయం మొదలండి. మీకు బలివేదిక మీద పడుకోబెడితే మీకు గాని, అందుకే కదా కొత్త నిబంధనలో చెప్తున్నది నీ శరీరమును ఏం చేయాలి, జీవించుచున్నప్పుడే ఏం చేయాలి, యాగముగా అర్పించి తీరాలి అని చెప్పేది. క్రీస్తులో ఉండడం అంటే బతకడం కాదు. హలో, క్రీస్తుల రక్షణ పొందడం అంటే బతకడం కాదు, చావడానికి ఏమి అర్పించడం. అందరు అనుకునేది క్రీస్తులో వస్తే బతుకుతారు, బతకడం కాదు, చావడానికి కూడా రెడీ అయ్యే తత్వం. ఆత్మీకులు ఆత్మీకతతో ఉంటే చచ్చిపోవడానికి కూడా రెడీ. అందుకే కదా పౌలు గారిని చంపడానికి అన్ని సిద్ధపాటు కలిగి కత్తి దాడు చేసినప్పుడు కూడా ఆనందముతో ప్రార్థన చేసి ఆత్మీకతను బిగించి పట్టుకొని రేపటి పొద్దునైతే కత్తి దాడు చేసి పేక కోస్తారన్న వర్తమానం కబురు విన్నప్పుడు కూడా భయపడకుండా, విశ్వాసాన్ని త్యజించకుండా, ఆత్మబలముతో అభిషేకం పొందిన ఆ కృపావరములో ప్రజలింపచేసి చావుని ముఖాముఖి ఎదుర్కొన్నప్పుడు కూడా చిరునవ్వుతో ఆనందముతో దేవుని నామాన్ని ఘనపరుచుకొని నరకండి నా తల. అందుకే నేను చెప్పేది మీ జీవిత యాత్రలో దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? శారీరక ప్రక్రియకుగా ఆత్మీక ప్రక్రియక. అందుకే కనిన ఇసహాకు ఎవరు? వాగ్దానపు సంతానం, విశ్వాసము కలిగిన వాడు, అద్భుతము ద్వారా జన్మించిన వాడు, ఆత్మ ద్వారా పూర్ణుడు. అందుకే నాన్న చంపడానికి బలివేదిక మీద పడుకోబెట్టినప్పుడు కూడా, చంపడానికి నాన్న తీసుకెళ్తున్నప్పుడు కూడా భయపడకుండా నిలబడగలిగేటట్టుగా ఆత్మీకులు. అలాంటి వాళ్ళే క్రీస్తుకి కావాల్సింది. క్రీస్తుకు కావాల్సింది పిరికోలు కాదు, క్రీస్తుకి కావాల్సింది ఎవరు? ధైర్యవంతులు. ధైర్యం కలిగిన వాళ్ళే ఏం చేయగలరు? ధైర్యం ఎలా పొందుకునేది? దేవుని ఆత్మ బలమే మనకేం చేయగలిగేది, ధైర్యపరచగలిగేది. అందుకే అపోస్తల క్రియ చదివితే ధైర్యం లేని సంఘం ధైర్యం తెచ్చుకోవడానికి ప్రారంభించింది. ఎందుకు? వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ అభిషేకం దిగడం ప్రారంభించింది, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందడం మొదలెట్టారు, పరిశుద్ధాత్మ ద్వారా కృపావరాలు నిండుదల పొందుకోగలిగింది. అప్పుడు వాళ్ళకి అనిపించింది శరీరానికి కాదు, శరీరానికి ఉన్న ఆనందం కాదు, శారీరక వృద్ధి కాదు, శారీరక సుఖము కాదు, శ్రేష్టత కలిగింది. అందుకే కదా శిష్యులతో సహా దేవుని బిడ్డలు, సంఘస్థులు, ఇల్లు, వాకిట అన్ని అమ్మడానికి కూడా మనసు పట్టింది. ఇప్పటి కాలంలోన దేవుని బిడ్డలు ఇల్లు కొనుక్కోవడానికి మనసు ఉంది, కానీ ఇల్లు అమ్మడానికి మనసు రాదు దేవుని కొరకు. ప్రజలు ఎవరికి రావట్లే? ఇల్లు కొనుక్కోవడానికి పుల్లు ప్రార్థన, ఇల్లు దేవునికి ఇచ్చేయడానికి ప్రార్థన ఉండదు. ఇల్లు కొను
పడుకోవడానికి ఉపవాసం, ప్రార్థన, ఆ పాస్టర్ ఈ పాస్టర్ ఈయనకి ఆయనకి ఆయన కాలు పట్టుకుంటారు ఈయన కాలు పట్టుకుంటారు అన్నీ చేస్తారు. ఇల్లు దేవుని కొరకు ఇవ్వడానికి మాత్రం కేరళలో మాకు తెలిసిన నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడుందంటే హైవే పక్కనే ఉంది. గవర్నమెంట్ ఏం చేసిందంటే హైవే పెంచడానికి ఏం చేసిందంటే అందరు ఇల్లులు తీసుకుంటానని చెప్తే ఈ అమ్మ 40 రోజులు ఉపవాసం కూర్చుంది. దేనికి తెలుసా? హైవే నా ఇంటిని ఎరగొట్టి తీసుకెళ్ళకూడదు, అవతల ఇంట్లో ఇల్లన్నీ ఎరగొట్టి తీసుకెళ్ళిపోవాలి, నా ఇంటికి నేను చుట్టూ యోబు చెప్పినట్టుగా కంచు చేసి పెట్టేస్తున్నానట. కానీ ఆమె ప్రార్థన దేవుడు విన్నారు, ఆమె ఇల్లు ఎరగొట్టలే. అది ఇప్పుడు కూడా కేసు అలాగే ఉంది. ఎంత 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 రూఢిగా పిచ్చెక్కినట్టుగా పనులు చేసేది. రోడ్డు విస్తారంగా అయితే అన్ని సదుపాయాలే వచ్చేది. కానీ ఈ అమ్మకున్న తత్వం ఏంటి? నా ఇల్లు ఇరగకూడదు, నా పొలం పోకూడదు, నా స్థలం పోకూడదు. వేరే వాళ్ళది పోతే పోయింది, దానికోసం 41 ఉపవాసం మీద ఉపవాసమే. కానీ ఏం జరిగిందంటే కేసు వాయిదా వచ్చేసరికి ఈమె భూమికి కూడా కొట్టేసి కొని తీసుకెళ్ళిపోయారు. కానీ గవర్నమెంట్ పోయిన భూమి వేరే చోట్ల ఆమెకి ఇచ్చారు, దాంట్లో ఆమెకు ఆనందం లే. ఆ ఇచ్చిన భూమి ఎంత 500,000-600,000 వెళ్ళేదే. కానీ టౌన్లో ఉన్న ఇల్లు 550 కోట్లకు వెళ్ళిన విలువ ఉన్నది. ఇప్పుడు ప్రైజ్ లో రావాలి. 50 కోట్ల విలువ ఉన్నది ఇచ్చేయమని చెప్తే ఉపవాసం ప్రార్థన రాదు. అందుకే మొదటి శతాబ్దిలో ఉన్న సంఘ బిడ్డలు పొలాలు ఇల్లులు అన్ని అమ్మడానికి మనసేం చేసేది? ప్రైజ్ లో ఎవరికి రావట్లే. అంటే మన మనసు ఎక్కడికి వెళ్ళింది? నా పొలం నా ఇల్లు అన్న మనసు ఏమైపోయింది? శారీరక ప్రక్రియకు ఏం చేస్తున్నది ప్రోత్సాహం? నా పిల్లలందరికీ నేనేం చేస్తాను? ఇంజనీర్ని చేస్తాను, డాక్టర్ చేస్తాను, మెకానిక్ని చేస్తాను, ఎలక్ట్రీషియన్ చేస్తాను, వాడిని చేస్తాను, వీడిని చేస్తాను. ఎవడు చెప్పడు నా కొడుకుని నేను పాస్టర్గా చేసి నిలబెడతానని చెప్పే తండ్రులు తల్లులు లేవు. నా పిల్లలు డబ్బు లేకుండా, డబ్బు మీద ఆశ్రయ పడకుండా సేవా పరిచర్య చేసి బతికేది రుజువు పరచగలిగేటట్టుగా అన్న లాంటి తల్లులు లేరు. అదే మరి. అందుకే మన ఆత్మీక విషయంలో గుర్తు ఎక్కువ ఉందా, శారీరక విషయానికి గుర్తు ఎక్కువ ఇస్తున్నావా? దేవుని ఇవ్వకుండా, దేవునికి సమర్పించకుండా నీ కొడుకుని ఇంజనీరో డాక్టరో ఏదో చేసాయి. చేసిన వాడు ఇంజనీరో డాక్టర్ అయ్యి చూపించిన కోతి వేషాలు చూస్తే ఏడ్చి నీ శరీరంలో ఉన్న 7 పంత ఏమైపోతుంది? అందరూ చెప్పేది ఇదే. ఆత్మీకతకు ఏం చేయండి? ప్రోత్సాహం ఇవ్వండి. ఆత్మీకతను వృద్ధిపరిచేటట్టుగా కన్న పిల్లలైనా, కన్న ఉన్న ఆస్తి అయినా, పాస్తి అయినా, ఉన్న ఏవైనా ఆత్మీకతను వృద్ధి చెందించేటట్టుకున్నా ఆత్మలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆత్మీకతను ప్రోత్సాహపరిచే విధానం. హల్లెలూయా హల్లెలూయా.
పిల్లలకు చదివించండి మంచిదే, కానీ వాళ్ళ లోపల ఒక గింజను మాత్రం నాటండి. నీవు పనిచేసేది, నీవు చదివేది ఒక ఉద్దేశమయ్యే తీరాలి. దాని ద్వారా ఆత్మీకత బయటికి రావాలి, ఆత్మీకులు బయటికి రావాలి, ఆత్మీకులు పుట్టి తీరాలి, ఆత్మీక గింజలు బయటికి రావాలి. ఇదే నీ ఉద్దేశమని నీ పిల్లలకు చిలిపితనములో నుంచి ఏం చెయ్యవు, నేర్పించి తీరుము. అందుకే పెద్ద కొడుకు ఇస్మాయిల్ ఉన్నప్పుడు కూడా ఇస్మాయిల్కి కుటుంబానికి ఉన్న సకల ఆశీర్వాదం అబ్రహాం ఇవ్వలే. యాజక ధర్మం చేసే విధానము ఇస్మాయిల్కి ఇవ్వలే, ఇసహాకి ఇచ్చారు, చిన్నోడికి ఇచ్చారు. అందుకే ఇస్మాయిల్ ఎలాంటి వాడు, ఆత్మీకతలతో ఉన్నవాడు, ఆత్మీకత కొరకు దాహం కలిగిన వాడు. ఒకవేళ దేవుడు అబ్రహాంతో చెప్పుంటే, అబ్రహామా నువ్వు లెగిచి నీ మొదటి కొడుకైన ఇస్మాయిల్కి బలి అర్పించమంటే నాన్న ఎంత ఆనందంగా తీసుకెళ్తాడు? నాకు తెలిసి డ్యాన్స్ చేసుకొని మరి వెళ్తాడు. ఎందుకంటే ఆయన ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. కానీ దేవుడు ఇస్మాయిల్కి అడగలే. ఎవరిని అడిగారు? కానీ దేవునికి నేను స్తుతిస్తున్నాను, సలహా ఇచ్చిన భార్యకి కూడా చెప్పలే బాబుని చంపడానికి తీసుకెళ్తున్నానని. సారాకి కానీ చెప్తే ఒప్పుకుంటుందా? చెప్పలేదు. మంచిదైంది. అబ్రహాము ఆత్మీకతలో పరిజ్ఞానం కలిగిన వాడు. ఆయనకి తెలుసు ఆత్మీకత కొరకు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచి తీరాలా, ఉంచి తీరుతా. అది భార్యకు కూడా చెప్పను, పని వాళ్ళకు కూడా చెప్పను, ఇంట్లో ఉన్న సదస్యులకు కూడా చెప్పకుండా ఆత్మీకతను బలపరిచేటట్టుగా, ఆత్మీకతను రుజువు పరిచేది దేనిని చేయడానికన్నా మనసు సిద్ధపడగలిగేటట్టుగా ఆత్మీకత కలిగిన తండ్రి అబ్రహాము, ఆత్మీకత కలిగిన కొడుకు ఇసహాకు. అందుకే వారి అనుబంధ జీవితం ఆత్మీక తను బయటికి రుజువుపరిచే జీవితం. అందుకే ఇసహాకు గురించి చెప్తున్న మాట 28-29 చదివితే, ఆత్మీకతకు ప్రోత్సాహపరిచిన కొడుకు, ఆత్మీకతను బయటికి రుజువుపరిచిన కొడుకు. మరోపక్క ఇస్మాయిల్ గురించి చెప్పినది మీరు చూస్తే, ఆయన శారీరక ప్రక్రియకు ఏం చేసేవాడు, వృద్ధి చెందించిన వాడు. అందుకే ఆయన చేసిన పని ఎల్లప్పుడూ కుటుంబములో గొడవలు తెచ్చుకునేవాడు, ఎల్లప్పుడూ కుటుంబములో వేదన తెప్పించుకునేవాడు, ఎల్లప్పుడూ కుటుంబములో ఏం చేసేవాడు, దుఃఖపరిచేటట్టుగా మాటలు తెచ్చుకునేవాడు. అన్నిటికీ ఎగటాలు చేసేవాడు, అన్నిటికీ నవ్వేవాడు, అన్నిటికీ చులక చేసేవాడు. అందుకే మొదటి యోహాన పత్రిక కానీ చదివితే అక్కడ చదివిన మాట, మొదటి యోహాన పత్రిక 2:16 చెప్తున్న మాటను మనం ఒకసారి చూస్తే, మొదటి యోహాన పత్రిక 2:16 చెప్తున్నది ఈ రీతిగా, 15 నుంచి చదివితే ఈ రీతిగా, మీరు లోకమును ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమించిన వాడు దేవునికి శత్రు. తర్వాత చెప్పిన మాట, లోకాన్ని ప్రేమించిన వారిలో దేవుని యొక్క ప్రేమ ఉండదు. లోకాన్ని ప్రేమించిన వారు ఎటువంటి వారు? దాని 16 చెప్తున్నది, చాలు లోకములో ఉన్నదన్ని శరీరాశ. శరీరాశ అంటే నేత్రాశ, తర్వాత శరీరాశ, శరీరమునకున్న ఆశ, ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలా ఇంటిని చూసుకుంటాం, ఎలా కుటుంబాన్ని సంరక్షించుకుంటాం, ఎలా నా ఒళ్ళు నేను కాపాడుకుంటాను, ఇదే శరీరాశ. మూడు 360 తింటాను, పందిలాగా తింటాను, ఇదేంటిది శరీరాశ. కొందరు నేను చూశాను తింటారు, తింటారు, ఎంత తింటారు అంత వదులుతారు.
రోజుకి 10 సార్లు తినమన్నా తింటారు. రోజుకి 10 సార్లు తింటారు, 10 సార్లు బాత్రూమ్కి వెళ్తారు. తినిందంతా బాత్రూమ్కి వెళ్తే మళ్ళీ తినిన దాంట్లో ఉన్న ఆనందం ఏంటి? తినేసి వెంటనే బాత్రూమ్కి వెళ్తే అదేదో జబ్బు. సుమారు తినేసిన తర్వాత 6 గంటల వరకు ఏం తినకూడదు. ఒక్కసారి తిని 6 గంటలు పడుతుంది తినింది అరగడానికి. అరిగింది శరీరానికి సత్తవ్వడానికి సుమారు 6 గంటలు పడుతుంది. 6 గంటలు అయిన తర్వాతే తిన్న ఆహారం కొంత సత్తై మారేది, కొంత చెత్తై మారేది. సుమారు 8 గంటలు ఈ ప్రక్రియ మొత్తం జరగడానికి. అలాగైతే లెక్క ప్రకారంగా ఎన్నిసార్లు తినాలి రోజుకి? 2 సార్లే తినాలి, 8 గంటలు పడుకోవాలి. మనం అలా కాదు, 4 సార్లు తింటాం. తిన్నదానికి కూడా క్రమం ఉండదు, తిన్నదానికి కూడా ఏముండదు, క్రమం ఉండదు. అసలు తినేది ఎలాగ తెలుసా? పొద్దున రాజుగా తినాలి. పొద్దున రాజుగా తినాలి. మధ్యాహ్నం మధ్యాహ్నం సాధారణ మనిషిగా తినాలి. రాత్రిగా రాత్రి అడుక్కున్నోళ్ళ తినాలి. లేకపోతే ఎలా కూడా చేయొచ్చు. పొద్దున కొద్దిగా తినాలి, మధ్యాహ్నం గట్టిగా తినాలి, రాత్రి కొద్దిగా తినాలి. ఇది శరీర ప్రక్రియ మంచి ఆరోగ్యం కొరకు. అందుకే ఇంగ్లీష్లో పొద్దున తినేదాన్ని ఏమంటారు? బ్రేక్ఫాస్ట్, టిఫిన్. బ్రేక్ఫాస్ట్ అన్న పదానికి అర్థమేంటో తెలుసా? రాత్రి 8 గంటలు పడుకుంటున్నావు కాబట్టి నీకు తిండి లేదు. ఆ 8 గంటలు ఉపవాసమే. పొద్దున లెగిచి నీవేం చేయాలి? ఉపవాసాన్ని ఎర్రగొడుతున్నావు. అది ఎక్కువ తినేసి కాదు, తక్కువ తినేసి. తక్కువ తినేసి ఏం చేస్తున్నావు? మీ శరీరానికి ఆరోగ్యం తెప్పిస్తున్నావు. దాని తర్వాత పొద్దున 7 గంటలకి తిన్నావు నీవు. 7 గంటల నుంచి 6 గంటలు కలపండి, సుమారు 12-1 గంట. ఆ టైంలో మధ్యాహ్న భోజనం తినాలి. అది కొద్దిగా గట్టిగా తినండి. మళ్ళీ రాత్రి 7-8 ఆ టైంకి కొద్దిగా తినండి. ఇది ఆహారాన్ని శరీరాన్ని కాపాడుకునే విధానం. కొందరికి తిండి గురించి తెలియదు. అందుకే కొందరు ఎలా తయారవుతున్నారు? తిండి పోతు తిని 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 ఏం తింటున్నారో కూడా తెలియట్లే. ఉన్న జబ్బులన్నీ తెచ్చుకుంటున్నారు. హలో, ఇదేంటి శారీరక ఆశ? తిండి తిని తిండి తిని 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 తిని. కానీ క్రైస్తవ్యములో తిని 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 కాదు, ఆహార నిషేధనం. ఆహారం తినకుండా ఉండడం. అందరికీ ఉపవాసం అసలు అలవాటే లేదు. కొందరికి ఉపవాసం అలవాటు ఉంది. ఎలాగా? నా స్నేహితుడు అక్కడ ఉన్నాడు, అన్నాడు ఉపవాసం ఏంటి అయ్య గారు, చూస్తే ఒక పూటే తింటున్నాడు, తింటున్నది 3 పూటకి తిన్నట్టు. నేను అన్నాను మరింకేటి ఉపవాసం,
మూడు పూటలు తినేది ఒక పూట కుక్కేస్తున్నాడు. నేను ఆయనకు అడిగాను, నువ్వు మీరేంది వాయ్ ఒక పూట ఉపవాసం అని చెప్పి మొత్తం బిందంతా మింగేస్తున్నావు. ఒక పూట ఉపవాసం చేసే ఆహారం తక్కువగా ఏం చేయాలి, తినాలి. ఉపవాసం చేసే విధానం అయితే రోజుకి ఒకసారి తిని రెండు సార్లు ఉపవాసం చేయొచ్చు, రెండు పూటలు ఉపవాసం చేయొచ్చు. లేకపోతే రెండు పూటలు తిని ఒకసారి ఉపవాసం చేసుకోవచ్చు. లేకపోతే పొద్దున మధ్యాహ్నం తిని రాత్రికి ఆహారం మొదలొచ్చు. అది ఒక విధానమైన ఉపవాసం. రెండోది ఆహారం మొత్తం వదిలేసి కేవలం పానీయం మాత్రం, నీరు పదార్థాలు, టీ, కాఫీ, వేడి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, జ్యూసు ఇలాంటివి తిని ఉపవాసం. అది రెండో రకమైన ఉపవాసం. మూడో రకమైన ఉపవాసం ఆహారం పానీయం మానేసిన ఉపవాసం. ఇప్పుడు ప్రయోజనాలు రావాలి. ఏ స్టేజ్కి ఆహారం పానీయం మానేసి ఉన్న ఉపవాసం చేయడానికి క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు. చెప్పే డైలాగ్ ఏంటంటే, తినకపోతే తాగకపోతే చచ్చిపోతాను. అంటే అలాగ కానీ నీ మనసులో ఉంటే నీవెవరు? ఆత్మీయుడు శారీరక వృత్తిని ఆనందించిన వాడివా? ఆహారం పానీయం మానేసి ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? చెప్పలే. మోషే ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు, ఏసై ఉన్నారు, అందరూ 40. రేజులో ఎవరు చెప్పట్లేదే. అంటే మన శరీరానికి ఆ ప్రక్రియలో అలవాటు చేయలేకపోతున్నాం. చెప్పేది ఏంటంటే, తినకపోతే తాగకపోతే చచ్చిపోతాను. అరే ఉపవాసం చేసి చచ్చిపోవడం మంచిదా, ఉపవాసం చేయకుండా చచ్చిపోవడం మంచిదా? అలాగని చెప్పి ఉపవాసం చేసి మనుషులను దేవుడు చంపడు. హలో. అందుకే మన మనసులో ఏం చేయాలి, శారీరక ఆశ చచ్చిపోవాలి. ఉపవాసం ఎవరి కోసం? బైబిల్ చదివితే చూడగలిగింది, ఆత్మీకుల పశువులు కూడా ఉపవాసం చేస్తాయట. అందుకే కదా నినెవే అన్న పట్టణములో పాస్టర్ గారి సరిగ్గా వాక్యం బోధించేసరికి మనుషుల దగ్గర నుంచి పశువులు కూడా ఉపవాసం కూర్చుంటారు ఉపవాసం. పట్టణం క్షేమాభివృద్ధి కొరకు పశువునికి కూడా తిండి పెట్టలేని ఆత్మీకులు నినెవే పట్టణాన్ని కాపాడుకోగలిగితే నీ ఆత్మీకతను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ ఆత్మీక జీవితానికి వృద్ధి చెందడానికి నీవే ఎంత త్యాగం చేస్తే తప్ప. హలో. అందుకే చాలా మందికి ఇష్టం దేన్ని, శారీరకత. అందుకే కొందరు సువార్తకి వెళ్ళరు. నేను ఇంటి దగ్గర సువార్త కోసం ప్రార్థన చేస్తాను. నీ ప్రార్థన ఎవరికి కావాలి? నీ ప్రార్థన ఎవరికి కావాలి? ఎవరికి అక్కర్లే. ప్రార్థన చేయాలి. చేసిన ప్రార్థన ఫలింపులోకి రావాలంటే నీవు కడపత్రికలు పట్టుకొని వీధి తిరిగి వెళ్ళాలి. ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి చేసే దేవుడు కాదు. ప్రార్థన చేసి దానిని నువ్వు ప్రయోగంలో తీసుకురావాలి.
చాలా మంది చెప్తారు నేను సువార్తకి జన్మించిన దగ్గర ఆత్మీకతలో జన్మించిన దగ్గర నుంచి ఎప్పటి వరకు సువార్తకి వెళ్ళరు. ప్రేజ్లో ఎవరికి రావట్లే. ఓకే, నీకు వాక్యం చెప్పడం తెలియకపోవచ్చు, నీకేమీ చెప్పడం తెలియకపోవచ్చు, ఇంటింటికి వెళ్ళి ఏసయ్య దేవుడు, ఏసయ్య తప్ప వేరే దేవుడు లేదని చెప్పచ్చు కదా. గ్రామ గ్రామానికి వెళ్ళి నీ డబ్బు ఖర్చు పెట్టి, ఇప్పటి కాలంలో వెరైటీ సువార్త నీ వెరైటీ, పాస్టర్ గారు డబ్బు ఖర్చు పెడితే విశ్వాసులు అందరూ వస్తారు. హలో, నువ్వు సువార్త కోసం ఎంత ప్రార్థన చేస్తున్నావు అంత సువార్త కూడా నీ చేతులారా నీ శరీరం ద్వారా కనిపించి తీరాలి. ప్రార్థన చేసి ఎంత వేదన, కడపత్రికలు ఇచ్చి అంత వేదన అన్నది కూడా ఆత్మీకతలో ఉన్న వారు రుజువు చేయాలి. నేను ఆంధ్రాలో ఒరిసాలో అన్ని విన సేవకులు సువార్త కేళ్ళం విన్నాను, కానీ సంఘస్థులు సువార్త కేళ్ళం వినరు, వెళ్ళే. ఏం చెప్తారు సంఘస్థులు, ఏం చెప్తారు, మేము అయ్యగారికి డబ్బు తెస్తున్నాం కదా ఆయన ఇల్లును కాక మేము ప్రార్థన చేసి బలం చేస్తాం. మంచి విశ్వాసమే అంటే అయ్యగారు దెబ్బలు కాసుకొని అయ్యగారు ఉమ్ము ఏ ఊరు ఊరారా వెళ్ళిన ఊరందరూ ఉమ్ము అంతా అయ్యగారు తినాలి, నీవేమో ప్రార్థన. ఎవరికి కావాలి, ఎవరికి ఎక్కర్లే. రైతురాడు ఎవరికి రావట్లే. అది సుఖం, అది సుఖం, ఇంట్లో ఉండి సుఖపడడం, సుఖం అనుభవించడం అంటే ఒక రీతిగా ఏంటది శారీరకతకు ఆనందాన్ని రప్పించడం. ఎవరో సువార్తకి వెళ్ళి సాక్ష్యం చెప్తే నువ్వు సప్పట్లు కొట్టడం కాదు, నువ్వు సువార్తకి వెళ్ళి నీకు సువార్తలో జరిగిన వేదన చెప్పి నీవు చప్పట్లు కొట్టాలి. నేను ఫలానా దేశానికి సువార్తకు వెళ్ళాను, ఆ ఊర్లో ఉన్న నన్ను కాండ్రేస్ ఉమ్మేశారు, నేను దూరి దూరిపేసుకొచ్చి వచ్చాను, తర్వాత చప్పట్లు కొట్టా చెప్పాలి, అప్పుడు కూడా నాకు నిరుత్సాహం రాలే, ఇంకా వెళ్తా, అది సాక్ష్యం. మేము సువార్తకే వెళ్ళాం, అక్కడ ఒక దురాత్మ బయటకు వచ్చింది, ఊరంతా గుంపు కూడారు, ఏం చేయాలి నాకు అర్థం కాలే, ఏం చేయాలి ఆ దెయ్యం వదలకపోతే ఊరు నన్ను కూడేస్తారు, ఏం చేస్తారు అప్పటి స్థితిలో. అప్పుడు వస్తుంది ఒక కన్నీరు ప్రార్థన, దేవా ఊరు దెబ్బలు తగలకుండా నన్ను కాపాడు దేవా. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. నీ క్షేమములో నీ ఇంటి కాడ కుర్చీ మీద కూర్చొని, నీ ఇంటి కాడ శాప మీద కూర్చొని ప్రార్థన చేయడం కన్నా సువార్తక వెళ్ళి దెబ్బ కాయాల్సిన వచ్చిన పరిస్థితిలో ప్రార్థన చేసి వస్తే అక్కడ దేవుడు అధిక ఫలాన్నిచ్చేది. సువార్తకెళ్ళి ఏం చేయాలి, మన సుఖాన్ని తెగించుకోవాలి, త్యాగం చేసుకోవాలి, నీకు నచ్చని భోజనం తిని తీరాలి, నీవు ఎప్పుడు వరకు తినని ఆహారం తిని చూడాలి, నీవు ఇప్పటి వరకు అనుభవించలేని సుఖాన్ని ఏం చేసుకోవాలి, అలవాటులను ఏం చేసుకోవాలి. నీవు ఆలోచి, నీకు మంచం ఉంటే తప్ప కొందరికి నిద్ర రాదు, దుప్పట్లు లేకపోతే కొందరికి నిద్ర రాదు. సువార్తకు వెళ్ళినప్పుడు దుప్పటి దొరక్క, మంచం దొరక్క, తిండి దొరక్క, ఆహారం దొరక్క, మంచి పానీయం దొరకక కొట్టుకులాడుకున్న సమయంలో ఉన్న ప్రార్థన, ఉన్న త్యాగం, అది ఆత్మీకతకు రుజువిచ్చినది. అందుకే మొదటి యోహాను పత్రిక చెప్తున్న మాట 2:15 లోకాన్ని ఏం చేయకుడి, ఇప్పటి కాలంలో
మన సకానికి సకం మంది క్రీస్తులో ఉన్నవారు లోకాన్ని ప్రేమించే వాళ్ళే. సుఖం 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 అయినా వేదన రాట్లే. పోనీ ఇంట్లో సుఖం ఉందా? ఇంట్లో కూడా సుఖం లేదు. ఇంట్లో సమాధానం ఉందా? ఇంట్లో కూడా సమాధానం లేదు. ఇంట్లో కూడా ఆనందం ఉందా? ఇంట్లో కూడా ఆనందం లేదు. అయినా కూడా ఆ వాటిని ప్రోత్సాహపరచకుండా ఆత్మీక దాహం లోన ఉన్న దాన్ని బట్టి ఆత్మీకతను ప్రదర్శించడానికి జీవితంలో ఉన్న సుఖ సౌకర్యాలను వదులుకోగలిగిన వాడే ఆత్మీక దర్శనం కలిగిన వాడు. అందుకే అబ్రహాము ఊరు దేశం ప్రజలు స్నేహబంధం అనుబంధం మిత్రబంధం అన్ని వదులుకొని దేవుని మాటను ఆలకించి ప్రయాణం కొనసాగింది. మీకు అందరికీ చెప్పడానికి ఉన్నది ఏసఐ దగ్గర నుంచి ఇది పొందుకున్నాను, ఏసఐ గురించి ఇవి వదులుకున్నాను చెప్పడానికి ఏమైనా ఉందా? అలాగైతే నీ లోపల ఉన్నది ఇస్మాయేలే, ఇసహాకు కాదు. నీవు ఏసైను నమ్మి ఏసయ్యలో జీవించి ఇస్మాయేలుని ప్రోత్సాహపరచుచున్నావా, ఇసహాకుని ప్రోత్సాహపరచుచున్నావా? నీ లోపల నుంచి ఇసహాకు బయటికి వస్తున్నదా, ఇస్మాయేలు బయటకు వస్తున్నదా? ఇస్మాయేలు బయటకు వస్తున్నదంటే నీకు క్రీస్తులో ఉన్న ఆనందం దక్కదు. ఏసయ్యలో నుంచి ఇస్మాయేలు కానీ బయటకు వచ్చి ఉంటే ఏం జరిగేది? లేకపోతే ఇస్మాయేల్ నుంచి ఏసయ్య కానీ బయటకు వచ్చి ఉంటే ఏం జరిగేది? నేను దేవునికి స్తుతిస్తున్నాను, ఇసహాకులో నుంచి ఏసయ్య పుట్టారు కాబట్టి. అందుకే లోకాన్ని ప్రేమించేటట్టుకున్న ఆత్మీకత కాదు, క్రీస్తులో ఉన్న ఆత్మీకత. ఇంటిలో ఉండి నీవు ఎంత ఆత్మీకతను చూపించుచున్నావో అది ఊరు ఊరికెళ్ళి చూపించు. ఇంటిలో తినేసి చూపించిన ఆత్మీకత తిండి దొరక్కలేనప్పుడు చూపించు. అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడున్న ఆనందము ఆత్మీకత, ఎవరు కలిసి లేనప్పుడున్న ఆత్మీకతగా చూపించు. అందుకే ఇస్మాయిల్ని బయటికి రావడానికి ఏం చేయొద్దు? అవసరం ఇవ్వ మాకు. ఇస్మాయిల్ లోన ఉంటేనే లోకసుఖం, శారీరక ఆశలన్నిటికీ ఏం చేస్తాం? ప్రాముఖ్యత ఇస్తాం. రైతులోడు ఎవరు చెప్పలే? నీవు ఆత్మీయతకు ప్రాముఖ్యత ఇస్తే సంవత్సరం సంవత్సరం బట్టలు కొని 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 బీరువా అంతా కుప్పకి పెట్టవు. రైతులోడు ఎవరికి రావట్లే ఈ టైంలో? నీవు ఆత్మీయ దర్శనం కలిగిన వాడైతే ఇంట్లో ప్రతి నెల ప్రతి సంవత్సరం ప్రతిరోజు కొత్త బట్టలు కొనడానికి మనసు ఏం చేయదు. సిరిగిన బట్టలు, వాడేసిన బట్టలు అందరూ అందరికి ఇస్తారు కదా. సిరిగిన బట్టలు, వాడేసిన బట్టలు అందరికి ఇస్తారు. ఒక బట్ట కొనుక్కొని ఇవ్వచ్చు కదా. అప్పుడు వేదన కలిగిద్ది. అందుకే మనం చదివిన వాక్యం మొదటి యోహాను పత్రిక 2:16 చెప్పిన మాట, శరీర ప్రక్రియకు ఏమి ఇవ్వకండి. శారీరక ఆసక్తి ఏమి ఇవ్వకండి, సుఖం ఇవ్వమాకండి.
శరీరాశ, శరీరాశ నీ లోపల చావాలి. నీవాత్మీకుడైతే నీలో ఆత్మీకత ఉండే. శారీరక ఆశలన్నీ రోజుకు రోజు ఏం చేయాలి? చచ్చి తీరాలి. అదే యథార్థ క్రైస్తవ జీవితం. అందుకే ఇక్కడ రాయబడిన మాట మొదటిది శరీరాశ, నేత్రాశ. నేత్రాశ అంటే కంటికి నియంత్రణ ఉండదు, కంటికి నియంత్రణ ఉండదు. ఏ కూర చూస్తే తింటారు, ఏ దొరికితే కొనుక్కునేస్తారు, ఏది దొరికితే సుఖం అనుభవిస్తారు, ఏది దొరికితే కుళ్ళు అనుభవిస్తారు, ఏది దొరికితే ఏది చూస్తే సుఖం అనుభవిస్తుంది. హలో, ప్రజలు చెప్పలే. కొందరికి ఎవరైనా పాత బట్టలు కానీ ఇస్తే ఒక్కొక్కరు మొక్కలు చూడాలి. నేను దేవునికి స్తుతిస్తున్నాను. పాత బట్టలు ఇచ్చినప్పుడు నా ఆత్మీయత బయటకు వచ్చేది. హలో, మనకి కొత్తది కావాలన్న ఆశ ఉండకూడదు. దేవుడిస్తే మంచిది. అందుకే కొందరికి నేత్రానికి ఏం లేదు, నియంత్రణ లేదు. గాలి తిరిగిడే నేత్రం ఆడు ధరించినట్టుగా నేను ఏం చేయాలి? ఆయన టక్కేశాడా, నేను టక్కేయాలి. ఆయన 3000 చేరుకున్నాడా, నేను 3000 చేరుకున్నాను. కొందరు చర్చికి వచ్చేది సీరల రైట్ మాట్లాడడానికే, కొందరు చర్చికి వచ్చేది మొబైల్ రేట్ చెప్పుకోవడానికే, కొందరు చర్చికి వచ్చేది ఆరాధన చేయడానికి కాదు. ఏం ఆత్మీకులో అర్థం కావట్లేదు. ఆత్మీకతకు ప్రాధాన్యత ఉంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అన్నిటినీ కూడా ఆత్మీకతలో మార్చిన వాడే ఇసహాక్. అందుకే కదా అబ్రహాము దేవుని యొక్క మాటను ఆలకించి బయలుదేరిన కారణంగా ఇల్లు కూడా కట్టలే, డబ్బుండి కూడా. దేంట్లో ఉన్నారు ఎవరు చెప్పలే, దేంట్లో ఉన్నారు? ఎవరు చెప్పలే అబ్రహాం దేంట్లో ఉన్నాడు? నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ ఇంట్లో ఎందరు ఉంటున్నారు? నీ కుటుంబం తప్ప వేరే ఒక్కడు కూడా ఉండట్లే. కానీ నేను అబ్రహాము కొరకు దేవునికి స్తుతిస్తున్నాను. అబ్రహాము నివసించేది కుడారాలు, కానీ అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? సుమారు 10,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ప్రైజ్ కూడా చెప్పాలి. నీవు ఇల్లు కట్టుకొని ఉన్నావు, ఎంతమంది ఉన్నారు? ఎక్కువైతే నీవు, నీ పిల్లలు, నీ కోడలు అంతే. అబ్రహాం ఇల్లు కట్టకుండా గుడారాల్లో నివసించిన కారణముగా అబ్రహాం ఇంట్లో 10,000 కన్నా ప్రజా సంఖ్య ఎక్కువ ఉంది. పదివేలు మంది ఉన్నారంటే కూర 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 వండాలంటే ఎంత పెద్ద హండావు కావాలి? పదివేలు ఒక ఇంట్లో ఉంటే ఎన్ని మేకలు కావాలి? 10,000 ఒక ఇంట్లో ఉంటే ఎన్ని చికెను నరకాలి? ప్రజలు రావట్లేదు ఎవరికి. 10,000 ఒక ఇంట్లో ఉంటే ఎంత ఆహారం ఉండాలి?
బయలుదేరినప్పుడు కొందరిగానే బయలుదేరాడు. కానీ ఇంట్లో ఉన్న ప్రజాసంఖ్య చూడండి. రైతులోడు ఎవరికి ఇప్పుడు రాదు. ఎవరు ఏం చెప్పలేదు. నేను ఒక బైబిల్ గ్రంథం చదివితే అబ్రహాం ఇంట్లో ఉన్న కత్తిలు. నీ ఇంట్లో ఎన్ని కత్తులు ఉన్నాయి? ఐదుగురికి రెండు కత్తులు చాలు. పదివేల మందికో అబ్రహాం ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు ఎంతసేపులో ఒక దూడని నరికి కూర చేసింది? ఎవరు చెప్పలే. అరగంట గంట వేసుకోండి. గంటలో ఒక దూడను నరికి కూర చేసేసి టేబుల్ మీద పెట్టారంటే ఎంత స్పీడ్గా పని జరుగుంటుంది. ఇక్కడ దేవునికి స్తుతించాలి అంటే ఆ ఇంట్లో ఉన్న కత్తిలు ఎంత దాడుగా ఉంటుంది, ఆ ఇంట్లో వాడిన కత్తి ఎన్ని రకాలుగా ఉంటాయి. హలో, ఆత్మీక దర్శనం కలిగితే నీ కత్తులు కూడా స్పీడ్ అవుతాయి. కొందరు దేవుని దగ్గరికి వచ్చి ఆత్మీకతతో ఉండి ఇస్మాయిల్నే బయటికి రప్పించేది, అది ఆత్మీకుడు కాదు. ఇసహాకే ఆత్మీకుడు. ఆత్మీకత ఆయనలో రేంచి ఏమయ్యేది? బయటికి వచ్చేది. అందుకే వెళ్ళిన ఊరు అంతట్లో అబ్రహాము ఇసహాకులు ఏం చేసేవారు? బాబులు తవ్వేవారు. రైతులోడు ఎవరు చెప్పలే. ఏ ఊరికి వెళ్తే అక్కడ ఫస్ట్ ఏం తవ్వుతారు? బావి తవ్వుతారు. రెండోది ఏం చేస్తారు? బలివేదికి. ఒక ప్రార్థనకి కూర్చుంటే 10,000 మంది అబ్రహాం ఇంట్లో. నీ ఇంట్లో కొందరు ఇంట్లో ప్రార్థన పెట్టిస్తే వాళ్ళు ఒక బోర్డు రాస్తారు, ఇది ముట్టకూడదు, ఇది తీయకూడదు. నేను చిన్నప్పుడు మా ఒక ఇంట్లో ప్రార్థనకి వెళ్ళాం. నేను చిన్నపిల్లని ఆ ఇంట్లోకి వెళ్ళి 2,000 రూపాయలు ఖరీదు ఉన్న వాచ్ పగలగొట్టేశాను. ఆ విశ్వాసం మంచి విశ్వాసం కాబట్టి కొట్టలే. ఆ విశ్వాసి మీ ఇంటికి వచ్చానైనా కానీ అలాంటి 2,000 రూపాయలు వాచ్ అని కొడితే ఆ పేసర్ కొడుకు పెద్ద పెంకుడు. ఎలా పెంచారో తెలియదు. ఆత్మీకుల నోట్లో నుంచి వచ్చిన మాటలు రైతులు ఎవరికి రావట్లే. దుష్టుడు అప్ప, ఆ అబ్బాయి దుష్టుడు. అన్ని శాపపు మాటలు ఈ ఆశీర్వాదం కలిగిన విశ్వాసం నోట్లో నుంచి వచ్చేది. హల్లెలూయా. హలో, నీ లోపల నుంచి ఇసహాకని బయటికి రప్పిస్తున్నావా, ఇస్మాయిల్కి బయటికి రప్పిస్తున్నావా? ఈరోజు రాత్రి వేళ నీవే నీ మనసాక్షిని అడిగి తీరు. అందుకే మొదటి యోహాను పత్రిక 2:16 చెప్తున్న మాట, లోకాన్ని స్నేహించేవారు దేవునికి అక్కర్లే. నిన్ను లోకములోంచి దేవుడు వేర్పరిచింది లోకాన్ని స్నేహించడానికి కాదు. లోక స్నేహం లేకుండా దేవుని స్నేహం, దేవుని ప్రేమను, ఆత్మీకతను రుజువు పరిచే దేవుని బిడ్డలుగా ఇసహాకులా బయటికి వచ్చి తీరాలి, రుజువు పరిచి తీరాలి. నా లోపల ఉన్నది ఆత్మీక సుఖం, ఆత్మీక ఆనందం, ఆత్మీక సహవాసం, ఆత్మీక అనుభూతి. శారీరక సుఖాన్ని చంపడానికి ఎంత లోతుగా ఆత్మీకతలో దిగాల, అంత లోతున దిగి ఆత్మీకతను బయటికి రప్పిస్తా. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను.
ఒక ప్రశ్నతో ఈరోజు వాక్య పరిచర్య ముగించాలని కోరుచున్నాం. నీవు బలపరిచేది ఇస్మాయేలుక ఇసహాకుక. నీ లోపలున్న ఇసహాకును బలపరచుచున్నావా? నీ లోపలున్న ఇస్మాయేలుకి బలపరచుచున్నావా? ఇస్మాయేలు వేదన తెప్పించిన వాడిగా, ఇస్మాయేలు ఆత్మీయతకు వ్యతిరేకంగా జీవించిన వాడిగా, ఇస్మాయేలు లోక సుఖాన్ని ఇచ్చిన వాడిగా, ఇస్మాయేలు విశ్వాసానికి వ్యతిరేకంగా జీవించిన వాడు, ఇస్మాయేలు అద్భుతాలను అడ్డగించిన వాడు, ఇస్మాయేలు శారీరక సుఖాన్ని ఆనందాన్ని ఆశించుకొని తిరిగిన వాడు, ఇస్మాయేలు గాడిదలా తన్నడానికి మనసు కలిగిన వాడు, ఇస్మాయేలు కుటుంబాన్ని దేశాన్ని సమూహాన్ని నాశనం వైపు నడిపించిన వాడు. ఆ ఇస్మాయేలు గాని నీవైతే ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించేసి ఇసహాకుగా మార్చుకో. ఇస్మాయేలుని చంపి ఇసహాకును నీ లోపల నుంచి బయటికి రుజువుపరచు. చెప్పు, నేను ఇసహాకులా మారి తీరాలి. ఇస్మాయేల్ ఇసహాకి యొక్క జన్మ అద్భుత జన్మ, ఇసహాకి యొక్క జీవితం అద్భుత జీవితం. ఇసహాకు ఆత్మీకతను రుజువుపరిచేవాడిగా జీవించాడు. ఇసహాకు ఎక్కడెక్కెళ్ళినా ఆత్మీకత కనిపించింది. ఇసహాకు లోపల నుంచి ఆత్మీక తత్వమే బయటికి వచ్చింది. ఇసహాకు విశ్వాసయోగ్యముగా ఉన్నవాడు. ఇసహాకు ద్వారా ఆత్మీకులే పుట్టగలిగారు. ఇసహాకు లోకం నుంచి ఆత్మీకత బయటికి వచ్చింది. ఆ ఇసహాకు ఈరోజు నీవై తీరాలి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవోసినాం దేవా. ఈరోజు పగటి వేళ నీ వాక్యాంశాల ద్వారా దేవా ఇస్మాయిల్ గురించి ఇసహాకు గురించి నేర్చుకోవడానికి మమ్మల్ని సహాయపరిచినందుకు వందనాలు దేవా. శారీరక సుఖము కాదు దేవా, లోక స్నేహం కాదు దేవా, నేత్రాశ కాదు దేవా, జీవపు డంభానికి కాదు దేవా ప్రాముఖ్యత. అవి ఏవి కూడా ఆత్మిక లక్షణాలు కావు దేవా. అవన్నీ కూడా ఇస్మాయిల్ స్వభావం, ఇస్మాయిల్ తత్వం చూపించే మాదిరి తత్వం అవుతున్నది అయ్యా. ఈరోజు రాత్రి వేళ ఆ ఇస్మాయేలు తత్వాన్ని చంపి ఇసహాకున్న ఆత్మీకతను బయటికి రప్పించేటట్టుగా దేవ, కనిన పిల్లలు ఆత్మీకులుగా మారేటట్టుగా, కనిన సంఘం ఆత్మీకులై మారేటట్టుగా, ఓ వెళ్తున్న సమూహం ఆత్మీకల సమూహమై మారేటట్టుగా, ఆత్మీక దర్శన కేంద్రములో ఉన్నవారిగా మారేటట్టుగా, ఆత్మీకతకు ప్రోత్సాహపరిచేటట్టుగా, ఆత్మీకతకు బయటికి రుజువు పరిచయగలిగేటట్టుగా ఇసహాకై తీరుదాం. కనింది ఒక ఇసహాకైతే ఆ ఇసహాకులో నుంచి క్రీస్తు బయటకు వచ్చేటట్టుగా, ఆ ఇసహాకు లోపల నుంచి ఒక ఇస్రాయేలు బయటకు వచ్చేటట్టుగా, ఆ ఇసహాకు లోపల నుంచి కొన్ని ఆత్మీకులు దేవుని కొరకు నిలబడేటట్టుగా ఉన్న ఆత్మీకతను మాలోకి ఇవ్వండి దేవా. ఈరోజు రాత్రి వేళ మేము మా జీవితాన్ని చేతికి మేము సమర్పించుచున్నాం దేవా. నేను ఒక ఇసహాకై తీరాలి, నా జీవితం ఒక అద్భుతమై తీరాలి, నేను విశ్వాసయోగ్యంగా జీవించి తీరాలి దేవా, నేను ఆత్మీయతకు ప్రాముఖ్యత ఇచ్చిన వాడై తీరాలి. ఆత్మిక విషయాలకు ప్రదర్శించేవాడిగా నా జీవితం మార్చుటకు, మా అందరి జీవితం మార్చుటకు దేవా, రోజుకి రోజుకి ఇస్మాయేల్ స్వభావాన్ని చంపుటకు, ఇసహాకు స్వభావానికి వెర్దింపు కలగజేయుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. దేవునిలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు దేవా. ఇంతసేపు వాక్యం బోధించడానికి, మాతో స్పష్టంగా మాట్లాడడానికి అవకాశం సన్నివేశములు తెరిచినందుకు వందనాలు తెలియవస్తున్నాం. దేవునిలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవా ఈ వాక్యం ఆలోకించుతున్నా సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక ఆమేన్. అందరికీ వందనాలు.